ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జీలుగు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. కోవిడ్ నియమ నిబంధనలు పాటించకుండా గుంపుగా పోగైన రైతులు చర్యలు తీసుకోవడంలో సొసైటీ సిబ్బంది విఫలమైంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జీలుగు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. కోవిడ్ నియమ నిబంధనలు పాటించకుండా గుంపులుగా పోగైన రైతులు చర్యలు తీసుకోవడంలో విఫలమైన సొసైటీ సిబ్బంది. వివరాల్లోనికి వెళ్తే, నిజామాబాద్ జిల్లా బాక్లూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జీలుగు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. సొసైటీకి వచ్చిన 500 బస్తాల కోసం సుమారు 1000 మంది రైతులు పోటీ పడ్డారు. ఎవరికి వారే అన్నట్టుగా గుంపులు గుంపులుగా పోగైన రైతులు కనీసం ఎక్కడా కూడా సామాజిక దూరం పాటించలేదు. కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలని అధికారులు నెత్తినోరు కొట్టుకుంటున్నా ఇక్కడ సామాజిక దూరం పాటించకపోవడం విడ్డూరం. అలాగే కోవిడ్ నియమ నిబంధనలు కూడా అమలు చేయడంలో ఇక్కడి సొసైటీ సిబ్బంది కూడా విఫలమైనట్లు విమర్శలు వస్తున్నాయి. వేల సంఖ్యలో రైతులు ఉంటే వందల సంఖ్యలో ఎరువుల బస్తాలు పంపించడంపై కొందరు రైతులు మండిపడుతున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులు అధికమవుతూ మరణాలు పెరుగుతూ ఉంటే ఇక్కడ మాత్రం చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు వ్యవహార శైలి ఉండటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. మందన్న గ్రామ శివారులోని మంచిర నది నుండి కుమ్మన్పల్లి గ్రామంకు ఈ